subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates. Cause whenever we upload new video, you'll get the notification on your mobile. కింద కూర్చుని ఫోన్ చేస్తే దమ్ము కూడా ఎవరికి లేదు. కింద కూర్చుని ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసండి. బంతి చాప మీద కూర్చుని మనం ఎప్పుడైతే కాళ్ళు మడత పెట్టుకుని కూర్చుని తింటామో ఇలా ముందు వంగి తినాల్సి వస్తుంది. ఇక్కడ పొట్ట మీద ఎంత తినాలని రెగ్యులేషన్ ఇలా పడుతుంది. ఇలా వంగినప్పుడు ఇక్కడ ప్రెషర్ పడి మీరు తినలేరు ఒక లిమిట్ దాటి. అదే నిలబడి తింటే ఎంత పోసినా వెళ్ళిపోతుంది, ఎంత పోసినా వెళ్ళిపోతుంది నిలబడి తింటే. కొత్త కల్చర్లు వచ్చినాయి. ఎప్పుడైతే ఫ్యాట్ మానేసామో గమనించండి. నెయ్యి వేసుకోవాలంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఎత్తేసారు కదా, నెయ్యి వేసుకుంటాం. పెళ్ళిళ్ళలో నెయ్యి ఎత్తేసారు, ఇళ్లలో నెయ్యి ఎత్తేసాం. దోశలో ఆయిల్ వేయాలన్నా భయం, ఉప్మాలో ఆయిల్ వేయాలంటే భయం. ఇన్ని చేసాం కదా. నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత ఎంతమంది బొజ్జల దగ్గర చెప్పండి నెయ్యి మానేస్తే చెప్పండి. ఎంతమంది బొజ్జల దగ్గర చెప్పండి పెరిగినాయి బొజ్జలు? మానేశారుగా మరి నెయ్యి, నెయ్యి మానేశారుగా, మరి బొజ్జలు ఎందుకు పెరిగినాయి? ఫ్యాక్ట్ మానేశారుగా మీరు, రీఫండ్ వాళ్ళు తీసుకుంటున్నారు కదా, ఎందుకు లాభయ్యారు? ఒక్కొక్కరికి ముందుకు ఎందుకు? చిన్నపిల్లలకు కూడా, ఇవాళ పెద్దవాళ్ళకి కాదు, మన పిల్లలందరికీ పొట్టలు బాగా ముందుకు వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇంజనీరింగ్ డిగ్రీ చదివే వాళ్ళకి, హై స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇంత పొట్టలు లావుగా ఎందుకు వస్తున్నాయి? ఫుడ్ విషం, ఏది తినాలో అది తినకుండా చేయటం వలన అది ఆ దురదృష్ట పరిస్థితి వచ్చింది. ఫుడ్ ఇండస్ట్రీ, డ్రగ్ ఇండస్ట్రీ, ఈ రెండు స్వార్థ ప్రయోజనాల కోసం మానవ జాతి నాశనం వైపున పర్లేదు అనుకుని ఇచ్చిన దిక్కుమాల రూల్స్ మొత్తం ఇవాళ వాళ్లే కొంటారు. మనం ఏం తినాలో శాసించేది వాళ్లే. నిజానికి గ్యాప్ గ్యాప్గా తినాలి, మనిషి తినాలి, కానీ వీళ్ళు ఏం చేశారండి, దిక్కుమాల సిస్టమ్ పెట్టి గంట గంటగా తినాలి, కొంచెం ఎక్కువసార్లు తినాలి. అంటే లివర్ని కిడ్నీని రెస్ట్ కూడా ఉంచలేరు. అంటే ఏం తినాలి? మళ్ళీ కార్బోహైడ్రేట్లు తినాలి. ఇలా తీసుకెళ్ళి దీన్ని సర్వనాశనం చేసి ప్రజలందరూ రోగాల పాలగట్టు చేసి ఇవాళ హాస్పిటల్ ఒకప్పుడు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు మీకు గుర్తుందా, ఒక్క డాక్టర్ ఉండేవారు, ఆ ఒక డాక్టరే అందరినీ చూసేవాడు. ఏదో పోచినా క్యాన్సర్ దగ్గర నుంచి కడుపులో నొప్పి దాకా మొత్తం ఆయనే. ఏదైనా సంవత్సరానికి ఒకసారో 6 నెలలకోసారో ఫీజు ఇచ్చేవాళ్ళం, అప్పుడు అన్నీ చెప్పగలిగేవాళ్ళం. ఇవాళ ఏంటి, పై పంటకు ఒకళ్ళు ఉంటే కింద పంటకు ఒకళ్ళు, ముక్కు ఈ ముక్కుకు ఒకళ్ళు అయితే రైట్ ముక్కు ఒకళ్ళు, లెఫ్ట్ ముక్కు ఒకళ్ళు, ముక్కులో పొక్కు ఇంకొకళ్ళు, ఇలా స్పెషలైజేషన్లు. ఎందుకంటే ఈ విభాగం నుంచి ఆ విభాగం దగ్గరికి వెళ్తే ఈ ముక్కు బాగానే ఉందయ్యా, ఈ ముక్కు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆడికి 500 సమర్పించి మళ్ళీ వెళ్ళాలి. స్పెషలైజేషన్లో కార్పొరేట్ దోపిడీ. కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలా ముక్కుకి కన్నుకి మూతికి 3 చోట్ల తిరగాల్సిన కరం పట్టింది. ఇట్లా ఇలాంటి వ్యవస్థ వచ్చిన తర్వాత మనకి జబ్బులు ప్రపంచంలో పడిపోయాం. ముఖ్యంగా డయాబెటీస్, దీన్ని ఎవరన్నా జబ్బు అనుకుంటే అది చాలా తప్పు, ఒపీనియన్ మార్చుకోండి. మాది జబ్బే కాదు, డయాబెటీస్ ఏమి మీకు ఏ యాక్సిడెంట్ అయితేనో డాబా మించి పడితేనో అట్లా ఏం రాలా. జస్ట్ ఆహారంలో మీరు కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పులు చేయడానికి కారణం మీరు కూడా కాదు, మనని ఇలా తప్పులు చేయడానికి ప్రేరేపించిన నీచమైన వ్యవస్థ. ఆ వ్యవస్థలో భాగంగానే మనం తప్పులు చేసాం, అంతేగాని మనం కావాలని చేయలే. మన పెద్దవాళ్ళ మీద ఆ ప్రభావం లేదు కాబట్టి వాళ్ళు బాగున్నారు. మనం ఎందుకంటే మన గైడ్లైన్స్ అలా చేసి డాక్టర్లతోనే కొన్ని మోసాలు చేయించిన, అంటే తెలియదు డాక్టర్లు నిజానికి దీనికి డాక్టర్ సంబంధం లేదండి. డాక్టర్లు ఏంటంటే ఇప్పుడు మనం ఒక రాయి వేసుకున్నాడు కొట్టాడు అనుకోండి, మీరు రాయినంటారా లేకపోతే రాయి వేసినానంటారా చెప్పండి, చెప్పండి. రాయి వేసినాడు తప్ప, రాయి తప్ప, రాయి వేసినాడు తప్పు. డాక్టర్లు అని డాక్టర్ది చాలామంది అనుకుంటారు, నేను డాక్టర్లు ఎన్నో నా జీవితంలో నేను ఎప్పుడు డాక్టర్లు విమర్శించను కూడా. నేననేది వ్యవస్థనే, వ్యవస్థ మందుల కంపెనీలు, ఈ ల్యాబ్లు వీళ్ళందరూ కలిపిన ఒక పెద్ద వ్యవస్థ. ల్యాబ్లు అంటే మీకు చెప్తా, మళ్ళా చెప్తా మీకు, ఇది ఇవాళ మీరు రోగాలకి ఒక జబ్బు వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళారు, మీకు సాక్ష్యాలతో కూడా నా దగ్గర ఉన్నాయి అన్నీ. విజయవాడలో ఒక ప్రముఖుడు, ఒక ఆయన నా దగ్గరికి వచ్చి టెస్టులు చేస్తున్నారు, సరైన 3 చోట్ల పంపించాను. అరగంట గ్యాప్లో 3 చోట్లకి వెళ్ళి వచ్చాడు. టాప్ హాస్పిటల్స్ అయి మొత్తం టాప్ 3 హాస్పిటల్లో ఆ 3 ఉంటాయి. ఆ 3 హాస్పిటల్కి వెళ్తే ఒక దాంట్లో ట్రైగ్లిసరైడ్స్ 1000 వచ్చింది, 1080, ఒక దాంట్లో 450, ఒక దాంట్లో 100 వచ్చింది. 100, 450, 1080. మరి హైదరాబాద్లో నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉన్నాను ఒకసారి, వాళ్ళ అబ్బాయిని చూస్తే నాకు ఎందుకో టైప్ 1 కన్వర్ట్ చేయడానికి అనుమానం వచ్చింది. చిన్నతనం వేరే విదేశాలు వెళ్ళాలి అనుమానం వచ్చి టెస్ట్ చేయించమన్నాం. టెస్ట్ చేస్తే 2 ల్యాబ్లో చేయించారు, ఒక దాంట్లో 12.6 వచ్చింది, ఒక దాంట్లో 6.5 వచ్చింది.
చెప్పండి. 12.6 ఏంటి, 6.5 ఏంటి, చెప్పండి ఏది నమ్మాలి? 12.5 అనుకుని ట్రీట్మెంట్ మొదలెడితే ఆ పిల్లడి జీవితం ఏమైపోతుంది? నిజంగా ఒకటే చేయించాడు అనుకుందాం, అనుకుందాం మాట వరసకి. 12.5 అనుకుని ట్రీట్మెంట్ మొదలు పెడితే అంటే హీఈస్ నాన్ డయాబెటిక్ మామూలుగా అనుకోండి, అతని జీవితం ఏమవుతుంది? ఒకవేళ 6 వచ్చింది అనుకుని అతను డయాబెటిక్ పేషెంట్ కాదులే ఏదో అనుమానం వచ్చేసాం అనుకుని వదిలేస్తే అతను నిజంగా 12.5 ఉంటే ఆ పిల్లాడి జీవితం ఏంటి వదిలేస్తే షుగర్కి? చెప్పండి ఎలా నమ్మాలి? ఆ తర్వాత నేను మొత్తం రాష్ట్రం మొత్తం తెప్పించే రిపోర్ట్లు, ప్రతి చోట నుంచి తెప్పించే నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏ రిపోర్టు కలవదు, మీరు ఇచ్చి చూసుకోండి కావాలంటే. ఒక రిపోర్ట్కి ఒక రిపోర్ట్ సంబంధం ఉండదు, ఏ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ రిపోర్ట్లు వేరే. మీరు ఇచ్చిన రిపోర్టే తప్పు ఉంటే, మీరు ఇచ్చిన రిపోర్టే తప్పు ఉంటే మీకు జరిగే వైద్యం ఎలా ఉంటుంది చెప్పండి? మీకు జరిగే వైద్యం చెప్పండి, ఏం వైద్యం జరుగుతుంది? రిపోర్ట్లు అలా ఉంటుంది. ప్రతి ల్యాబ్ ఆల్మోస్ట్ 1% ల్యాబ్లు తప్ప అన్ని ల్యాబ్లు ఇదే గేమ్స్ ఆడుతున్నాయి. ఛాలెంజ్ నేను చేస్తాను మొత్తం రాష్ట్రం మొత్తం, మేము మీరు చెక్ చేసుకోండి, ఏ మూలకైనా ఇదే జరుగుతుంది, ఇదే జరుగుతుంది. ఎలా నమ్మాలి చెప్పండి? అసలు మీకు రోగం ఉందని ఎలా నమ్మాలి? 3 రిపోర్ట్లు 3 రకాలు వస్తే ఆ 3 రిట్లో ఏది కరెక్ట్ అని మీరు అనుకోవాలి చెప్పండి. మీకు ఎలా తెలుస్తుంది దాంట్లో నిజం? ఏ అన్ని 1,00,000 రూపాయలు కలిపి పెట్టాయిగా, మన దగ్గర ఒక్కొక్కరు 5,000 10,000 తీసుకుంటున్నారుగా, ఏం మాయ రోగం, అన్నీ ఒకటే ఎందుకు ఉండట్లేదు? ఎవరన్నా నేను ఓపెన్గా మీ ముఖంగా అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, మీ రిపోర్ట్లని ఒకటే ఉన్నాయని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా రాష్ట్రం మొత్తం మీద? ఎక్కడైనా సరే రెడీ రెడీ. ఇలాంటి వ్యవస్థలు జరుగుతాయంటే, ఇలాంటి నమ్ముకుని మనం ట్రీట్మెంట్లు తీసుకుంటే నిలువున మునక్కేంటి, ఏంటి జరిగే నష్టం? ఇందాక నేను రూమ్లో ఎవరు అడిగితే చెప్పా, ఒక చిన్న పిల్లడు ఉంటాడు, సపోజ్ ఆయన ఉన్నాడు, షుగర్ లేదు, నాన్ డయాబెటిక్, 90 ఉంది, టెస్ట్ చేయండి 90 ఉంది, దెబ్బకు మార్చేస్తాను డయాబెటిక్ పేషెంట్గా, అప్పచెప్పండి దెబ్బకు మార్చేస్తాను డయాబెటిక్ పేషెంట్గా, సింపుల్గా మార్చేస్తా అంతే, ఎందుకంటే నాకు ఆ పవర్ ఉంది, నేను డయాబెటిక్ డాక్టర్ని అయితే 5 నిమిషాలు ఒక అమ్మాయికి డయాబెటిక్ పేషెంట్ చేసేస్తా, చచ్చే వరకు డయాబెటిక్ పేషెంట్ ఉండిపోతాడు అతను. ఎలా జరుగుతుందంటే, ఇవాళ ఆయన ఉంటాడు, ఏమీ లేదు, 90 100, నా ల్యాబ్కి వచ్చాడు, నా ల్యాబ్లో 180 వేసా, నా చేతికి వచ్చిన ఫిగరేసి పంపించా, అమ్మో నాకు 180 వచ్చిందని చెప్పి పరిగెత్తుకెళ్ళాడు, డాక్టర్ డాక్టర్ నాకు ఇంకా అర్జెంటుగా మందు పెట్టినని మందు తీసుకుంటాడు, నిజానికి ఆయన 90. ఏం జరుగుతుందంటే, ఈయన షుగర్ లెవెల్ 90 ఉంది కానీ తప్పుడు రిపోర్ట్ 180 ఉందని వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇతను ఒక ట్యాబ్లెట్ తీసుకుంటాడు, ఆ ట్యాబ్లెట్ మీ షుగర్ లెవెల్ తగ్గిస్తుంది, తగ్గిస్తే ఏం జరుగుతుందంటే షుగర్ లెవెల్ ఉండాల్సిన కంటే తగ్గినప్పుడు అతను కోమాలోకి వెళ్ళిపోతాడు, లేదా ఇంకా డోస్ ఎక్కువైపోతే చనిపోయే ప్రమాదం ఉంటుంది, హైపోగ్లైసిమియా అది వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చేస్తుందంటే, మీ బాడీ సిస్టమ్ ఎలర్ట్ అయ్యి మిమ్మల్ని కాపాడుకుంటుంది, ఆ కాపాడుకునే ప్రాసెస్లో మీ షుగర్ లెవెల్ ఏం చేస్తుందంటే, ఇప్పటివరకు 90లో ఉండి మీ షుగర్ లెవెల్ తీసుకెళ్ళి 200 బలవంతం లేపేస్తుంది, మీ బాడీ 200 లెవెల్ మెయింటైన్ చేస్తుంది. ఆ 200 లెవెల్ మెయింటైన్ చేయడం వలన మీరు వేసుకున్న ట్యాబ్లెట్ ప్రభావానికి మీరు వచ్చి 90కి వచ్చి ఉంటారు, నిజంగా 90కి వచ్చి ఉంటారు, కానీ మీ బాడీ చూపించే షుగర్ లెవెల్ ఎంత, 200, మీరు 180కో 200కి వెళ్ళిపోయారు మీరు ఆల్రెడీ. ఇలా 1 మంత్ వాడారు, 1 మంత్ వాడినా ఒకరో ట్యాబ్లెట్ మానేసి చూడండి, ఆ 200 నిలబడిపోయింది, 200 నిలబడిపోయింది, 90లు ఉండి అమ్మాయికుడు 200 డయాబెటిక్ పేషెంట్ అయిపోయాడు. ఇప్పుడు నేను 2 టాబ్లెట్లు ఇస్తా, ఒక నెలగా ఆపుతా, 300 350 ఉంటుంది, అయిపోయాడు నాశనం, ఇంజక్షన్ ఇన్సులిన్లో బిగినం అయిపోయాడు. జీవితాలు అలా సంక్రాకిపోతున్నాయి. ఇవాళ నేను చెప్తున్నా, మీరు షుగర్ చేయత్నాలలో మీరంతా డ్రగ్ ఎడిక్స్, డ్రగ్కి బానిసైన వాళ్ళం, డ్రగ్కి బానిసైపోయాం, ఆ డ్రగ్ నుంచి మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం మన సిస్టమ్ ఒక షుగర్ లెవెల్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయటం వలన మనం పేషెంట్లు అయ్యాం, గుర్తుపెట్టుకోండి. ఆ డ్రగ్ నుంచి మనం కాపాడుకోవడానికి మనం షుగర్ పేషెంట్లుగా త్యాగాలు చేసి జీవితకాలం చేసి, జీవితకాలం ఎవడన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 170 160తో ఒక ట్యాబ్లెట్తో బిగిన్ అయినాడు అంటే అంత షుగర్ ఉండి, ఎవరికైనా సరే అదే ట్యాబ్లెట్తో ఒక జీవితకాలం ఉన్నారా ఎవరన్నా, మీరు ఎవరైనా చూసారా, చూసారా ఏ డిసిప్లిన్గా వాడుతున్నారుగా, ఎందుకని అక్కడ తాగలేదు,